హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభల దినోత్సవం రోజు ఆయన మైసూరావారిపల్లెకి వెళ్ళి అక్కడ గ్రామసభ నిర్వహిస్తున్న సందర్భంలో వచ్చిన వినతి ఏంటంటే, స్థానికంగా ఉండే ఒక ప్రభుత్వ పాఠశాలకు క్రీడాస్థలం లేదు. పవన్ కళ్యాణ్ గారు దానికి మాటిచ్చిన ప్రకారంగా దసరాలోపే ఆ స్థలం, ఒక ఎకరా స్థలాన్ని 60 లక్షల రూపాయలు పెట్టి పవన్ కళ్యాణ్ సొంత నిధులతో ఒక ఎకరం కొని ఆ పాఠశాలకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. అదొక మళ్ళీ మొన్నటికి మొన్న 6 కోట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇదొక 60 లక్షలు అనే ఒక సహాయ కార్యక్రమం చేయటం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక చరిత్రలో ఇలాంటివి నిలిచిపోయే ఒక కార్యక్రమంగా చెప్పాలి. అయితే ఇదే అంశం మీద మనం మాట్లాడదాం. చంద్ర శ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పట్టుకున్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎట్లా చూస్తూ ఉన్నారు ఈ అంశాన్ని? పాఠశాలలకు క్రీడా మైదానాలు లేవు. అయితే క్రీడా మైదానాలు లేని పాఠశాలలన్నిటికీ కూడా ఇక నుంచి క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి, ఈ కార్యక్రమం మైసూరావారిపల్లి నుంచే ప్రారంభమైంది అని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ముఖ్యమంత్రితో కూడా మాట్లాడతాను, అన్ని పాఠశాలలకు క్రీడా మైదానాలు పెడతానంటున్నారు. సార్, 7 దశాబ్దాలు దాటిపోయింది స్వాతంత్రం వచ్చి. మరీ దారుణం, స్కూల్లో పిల్లలకి ప్లే గ్రౌండ్ లేకపోతే ఏం చేస్తున్నారు ఈ సోకల్ రాజకీయ నాయకులు, ఈ పార్టీలన్నీ ఏం చేస్తున్నాయి? ఇప్పుడు వరకు ఎందుకు మేల్కోలేదు? మీరు అన్నట్టు నిజమే, మొన్న ఎక్కడికెళ్ళాడు? 23వ తారీఖు వెళ్ళాడు. మీరు అన్నట్టు 13,336 గ్రామాల్లో గ్రామసభలు పెట్టాడు. తన స్వయంగా డిప్యూటీ సీఎంగా వెళ్ళాడు. వెళ్తే స్కూల్ పిల్లలకి ప్లే గ్రౌండ్ లేకపోతే చెలించిపోయాడు. నేను బాధ్యత తీసుకుంటాను. మైసూరు వరకు వాళ్ళ పగడాలు వాళ్ళు వచ్చి స్థలం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వాళ్ళని కూడా కుటుంబ సమేతంగా వాళ్ళు కూడా సత్కరించాడు. కలెక్టర్ గారు వచ్చారు, జాయింట్ కలెక్టర్లు అందరూ వచ్చేసి ఆట వస్తువులు కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది. చివరికి ఈయనకి మీరు అన్నట్టు 6 కోట్లు మొన్నే ఇచ్చింది, ఇచ్చి నెల కూడా కాల మళ్ళీ 60 లక్షలు. వీళ్ళ పిల్లలకి ఏమన్నా ఒక రూపాయి మిగులుస్తాడా లేదా డౌట్గా ఉంది సార్. కింద ఏమంటారు? కష్టమే. ఎన్ని పరిణామాలు చూస్తూ ఉంటే ఎందుకు ఈయన ఇంత సేవ? దేనికైనా ఒకటి లిమిట్ ఉంటుంది కదా సార్. ఇప్పటికే 100 కోట్ల పైన దాన ధర్మాలు చేశారు. ఈ సోకాళ్ళు ఎదవలకి తెలియని వాళ్ళకి విమర్శిస్తూ ఉంటారు. ఈయన పవన్కి సలహాలు సూచనలు చెప్తుంటారు, నువ్వు ఇలా ఉండాలని గైడ్ చేస్తారు. అతనేమో అమాయకుడా? అతనేమో ప్రజలే సర్వస్వం, ప్రజల కోసం తన చివరి రక్తపు బొట్టు వరకు వాళ్ళ కోసం ఉంటారని ప్రజల కోసం తిరుగుతున్నాడు. ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి 60 లక్షలు ఇస్తే నిజంగా ఎవరన్నా ఈ పార్టీలు చేసింది సార్? ఈ రాజకీయ నాయకులు చేశారా? సొంత డబ్బు, తన పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్, ఒకప్పుడు కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ ఉండేది, దాన్ని మార్చారు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద లెర్నింగ్ సెంటర్ లాగా పెట్టి ఎక్కడైతే సమస్యలు ఉంటాయో 60 లాక్స్ పెట్టి కొని చేసింది. ఇది ఈరోజు మాట ప్రకారం నిలబెట్టుకున్నామని అక్కడ సర్పంచ్ని అభినందించారు, అందరిని సత్కరించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ ఏవి కూడా ప్లే గ్రౌండ్ లేని స్కూల్స్ లేకుండా ఆ దిశగా ముందుకెళ్తాం. ఎవరైనా దాతలు వస్తే వాళ్ళ సహాయం తీసుకుంటాం, లేకపోతే ప్రభుత్వమైన దానికి సేకరించి అన్ని స్కూల్స్కి కూడా, అంటే ఒక చదువు ఒక్కటే కాకుండా వారు శారీరకంగా దృఢత్వం లేకపోతే ముందుకెళ్ళలేననేది నిన్న చెప్పడం ఏదైతే ఉందో నేటి రాజకీయాలకి ఒక ఆదర్శవంతం కనపడింది. మీరే ఉంటారు కిరణ్ గారు. డెఫినెట్గా అండి, చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ఆయనకి ఉన్న పళ్ళంగానండి, ఆయన అనుకుంటారు బహుశా అక్కడేమో స్థలం లేదట, అయినా పర్లేదు 20 లక్షలు ఇస్తానన్న ఆయన మళ్ళీ ఫండ్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లేదు అంటే 60 లక్షలు నేనే ఇస్తా చేయండి అని చెప్పారు. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది చంద్ర శ్రీనివాస్ గారు, 34 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు, 37.5 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మంచి కార్యక్రమాన్ని సంకల్పించారు. సో ఆ కార్యక్రమం సంకల్పించిన తర్వాత డెఫినెట్గా అవుతుంది, అందులో డౌట్ లేదు. ఈ 37,50,000 స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి వచ్చేస్తాయి క్రీడా మైదానాలు. ఎటొచ్చి సమస్య ఎటొచ్చి ఈ ప్రైవేట్ స్కూళ్ళతోనే వస్తుంది. చంద్ర శ్రీనివాస్ గారు, మీరు ప్రైవేట్ స్కూల్ ఒకటి నిర్వహించారు, మీ స్కూల్ ఎంత గొప్ప, ఎంత చక్కటి గ్రౌండ్ ఉండేది, బ్రహ్మాండంగా ఆటపాటలు ఉండేవి, క్విజ్లు ఉండేవి, మానసికంగా ఎదగడానికి కావలసిన వికాసపూర్వకమైన తరగతులు ఉండేవి, ఇన్ని పెట్టున్నారు మీరు. మీరు ఒక పరుచూరులో ఒక స్కూల్ పెట్టుకొని అక్కడ ఇన్ని ఫెసిలిటీస్ కల్పించి ఒక ప్రైవేట్ స్కూల్ పెట్టారు. కానీ ఇవాళ సార్ సో కాల్డ్ కార్పొరేట్, మీరు తీసుకునే ఫీజు ఎంత? వాళ్ళు తీసుకునే ఫీజులో 10వ వంతు ఫీజు మీరు తీసుకునేది. ఈ సో కాల్డ్ కాలేజీలన్నీ కూడా ఇరుకిరుగు గదుల్లో కుక్కేసి పిల్లల్ని వాళ్ళని యంత్రాలుగా చేసి, ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదు, స్పోర్ట్స్ అంటే ఒక బూత్లా చూస్తారు, పీఈటీ మాస్టర్ ఉండడు. సో ఈ రకంగా వాళ్ళందరూ కూడా చేస్తుంటే వీళ్ళందరికీ ఎవరు సార్? పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఓకే ప్రభుత్వ పరంగా చేయడానికి చేస్తారు, ఓకే. కానీ
మిగతా ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితి ఏంటి అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. డెఫినెట్గా అది కూడా గార్డెన్లో పెట్టాలి. ఇది తరగతి గదిలోని దేశ భవిష్యత్ అండి, అక్కడ నిర్మాణం అవుతుంది. ఇప్పుడు కనీసం భగత్ సింగ్ గారు కూడా ఎవరో కూడా తెలియని పరిస్థితుల పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేరపట్ల ఆగస్టు 15 జనవరి 26 ఏదో చాక్లెట్లు ఇచ్చి ఇది చేసుకున్నారు చెప్తే అసలు దేశ. మీకు ఒక విషయం చెప్పనా, మీరు నేను చిన్నప్పుడు అది పనిగా స్వాతంత్ర దినోత్సవం అంటే వెళ్ళి దానికి కొన్ని కార్యక్రమాలు నిర్వహించి వకృత్వ పోటీలు వ్యాసరచన పోటీలు ఇవన్నీ చేసుకొని చక్కగా ప్రేయర్ చేసుకొని స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా నాటకాలు రకరకాల ఆ ఘట్టాలు ప్రదర్శించి చాక్లెట్లు తీసుకొస్తే అదొక పండుగ వేడుక సార్. కానీ ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూళ్ళలో జరుగుతుంది సార్. ప్రైవేట్ స్కూళ్ళలో అసలు పట్టించుకునే ఏదో నామకే వేస్తే ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా పర్లేదు నామకే వేస్తే ఒక జెండా ఎగరేసి పంపించేస్తా ఉన్నారు. సో అంతకుముందులా కాకుండా కనీసం విధిగా హాజరవ్వాలని పిల్లలు కూడా చెప్పట్లేదు సార్. పిల్లలకు స్వతంత్ర దినోత్సవం వేడుకంటే తెలియట్లా ఇవాళ ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి సార్ అని చెప్తున్నాను. అసలు ఆటపాటలు అంటే తెలియట్లా, మానసిక వికాసం లేదు, దుర్మార్గమైన పరిస్థితుల్లో దుర్భరమైన పరిస్థితుల్లో పిల్లలు చదువుతూ ఉన్నారు సార్. దాన్ని ఎట్లా సార్? డెఫినెట్గా మీరు చెప్పినట్టండి, పంచాయతీలకి 250 రూపాయలు ఇస్తే ఒక చాక్లెట్ ప్యాకెట్ కూడా రాదు. మేజర్ పంచాయతీలకి అయితే 500 రూపాయలు అంట, దాన్ని 10,000 25,000 చేశాడు. ఎవరికైనా ఈ నాయకుడికైనా ఉందైనా? అదేవిధంగా మీరు అన్నట్టు ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు మదర్సాలు ఉన్నాయి, 3,000 4,000 మదర్సాలు. వాళ్ళు మదర్సాల మాదిరిగా దాన్ని మతతత్వం పెంచే కేంద్రాలుగా చేస్తుంటే ఏం చేశాడు, ప్రతిరోజు జెండా ఎగరేసి అక్కడున్న ఎంఈఓ ఆ ఫోటో తీసి ఆ పిల్లలంతా జెండాకి సెల్యూట్ చేసి వీడియో పంపిస్తేనే వాళ్ళకి నిధులు బాబా మదర్సాలకి. సూపర్. యోగి ఆదిత్యనాథ్ చేసిన అది ఇక్కడ కూడా చేయాలి. ఇక్కడ కూడా చేయాలి చేయాలి ఎవరైనా మన దేశం కంటే జెండా వందనం కంటే ఇంకంతకంటే ఏంది సార్, ఒక వందే మాత్రం. ఇక ఎన్ని పాడే నేర్చుకోవాలి కదా సార్, అవి లేనప్పుడు వాళ్ళకి దేశం పట్ల ఏం ప్రేమ ఉంటుంది? కాబట్టి ఒకటి ఒక సిస్టమ్ ఉండాలి. ఈ యొక్క ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా కమర్షియల్ కాకుండా, నేను మీరు అన్నట్టు 21,000 రూపాయల ఫీజు, అది కూడా 15,000 16,000 కడతారు, అప్పుడు ఒక 2,000 ఇప్పుడు 3,000. సరే కరోనా ఇచ్చే 30 లక్షలు సార్, మా నారాయణలో మా చైతన్యలో 150,000 సార్ ఫీజు. ఎంతైనా కడతారు సార్, అప్పు సొప్పు తీసుకొచ్చి మీకు ఆ స్తోమత ఉంది కాబట్టి పుస్తలు అమ్మే కడతారు సార్ ఎవరైనా. అంటే నా గురించి అంటలే, పేద ప్రజలు ఎవరైనా కానీ దోచుకుంటున్నారు సార్. ఈ కార్పొరేట్ దోపిడీని అరికట్టే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే మరింత మంచి పేరు వస్తాయి. దీనికి ఒక అడుగు ముందు వేసి ఇప్పటి వరకు నేను చేసిన ఓకే చేశాను వ్యాపారం చేశాను విద్యని ఒక మాఫియా ప్రవేశపెట్టాను, నేనే వాళ్ళ దేశంలో ప్రథముణ్ణి లేకపోతే ద్వితీయుణ్ణి అని చెప్పి నారాయణ గారు పశ్చాత్తాపంతో అట్లీస్ట్ ఇప్పుడైనా దాన్ని చేస్తారని నేను భావిస్తున్నాను. నారాయణ చైతన్య అన్నీ చాలా ఉన్నాయి కదా, అన్నీ చాలా ఉన్నాయి సార్. ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ముందు ఇనిషియేషన్ తీసుకోవాలి కదా సార్, మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి ఇనిషియేషన్ తీసుకోవాలి కదా. నేను ఎవరైనా ఒకటే సార్, ఇప్పుడు ఏం చేసుకుంటారు సార్ లక్షల కోట్లు, ఏం చేసుకుంటారు, ఏం చేసుకుంటారు సార్ లక్షల కోట్లు, ఏం చేసుకుంటారు? ఏమైనా పుట్టుక మరణం మధ్య ఏం సాధించామని 10 మంది మంచి అని చెప్పుకోవాలా? చీ అనుకుంటే ఉపయోగం ఉంది అంతే కదా సార్. కాబట్టి సమాజం కోసం ఇకనైనా మారాలి ఇల్లు, రైట్ సార్, మంచి బుద్ధి ప్రసాదించాలని మనం భగవంతుడికో. థ్యాంక్ యూ సార్. సో పవన్ కళ్యాణ్ గారు ఇంకొకసారి కూడా, పవన్ కళ్యాణ్ గారు చేతికి ఎముక లేదు అంటారు కదా, అభినవ దానకరుడని మీరు నేనే కలిసి వీడియో చేశాము, లక్షలాది మంది చూశారు. సో చేతికి ఎముక లేకుండా దానాలు చేయడం అంటే అది పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైంది అంటే ఈ జనరేషన్ ఆ జనరేషన్లో సార్, పాత జనరేషన్లో మనం చాలామంది గురించి చెప్పుకునేవాళ్ళం, రాజకీయ నాయకులు అలా ఉండేవాళ్ళంట, ఇలా ఉండేవాళ్ళంట, స్వార్థం లేకుండా ఉండేవాళ్ళంట, ఇట్లా చెప్పుకునేవాళ్ళం కదా సార్. అది ఇవాళ మనకి మొన్నటి వరకు అలాంటి నాయకులు మళ్ళీ చూడగలమా? స్వార్థం లేని నాయకులు ఎవరు? ఒక టంగుటూరు ప్రకాశం పొందుతారు, అదే సార్, లేకపోతే పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాధీక్ష చేసిన వాళ్ళు, ప్రాణాలు సైతం అర్పించిన వాళ్ళు, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్, లాలాబజ్జి లజపతి, అప్పుడప్పుడు వీళ్ళు సార్, అప్పుడప్పుడు మనం టంగుటూరు ప్రకాశం పొందులు గారిని స్మరించుకోవాలి సార్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొద్దరు టంగుటూరు వీరేహం పెకాహం పంతులు అంటున్నారు. పొరపట్లేదులే సార్, పొరపాటున మనం ఆయన వీరేశం ప్రకాశం పొందులు అంట అనుకుంటామేమో ఒక డౌట్, అందుకోసం అప్పుడప్పుడు మనం కూడా స్పెల్ చేస్తూ ఉండాలి టంగుటూరు ప్రకాశం పొందు. తిరగకపోతే మీరు దాన్ని కూడా మీరు అట్లా పట్టించుకోవటం, తిరగకపోయినా పర్లేదు సార్, వీరేశం ఎక్కడి నుంచి వచ్చారు సార్, అది కదా ప్రాబ్లం. సరే సార్, ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూద్దాం మరి ప్రైవేట్ స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళని సంస్కరించే పనులు ఏమన్నా చేపడతాయో ప్రభుత్వాలు చూడాలి.